అండి, ఇవాళ నేను మసాలా మ్యాగీ చేసి చూపిస్తాను. చూడండి, ఆనియన్లు ఒకటి ఆనియన్ తీసుకున్నాను, ఒక టమాటా తీసుకున్నాను, ఒక క్యారెట్టు, బీన్స్ ఒక రెండు, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి, క్యారెట్టు, బీన్స్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్లు వేసుకోవాలి, తర్వాత కొత్తిమీర వేసుకోవాలి, తర్వాత టమాటాలు వేసేసుకోవాలి. టమాటా వేసుకొని బాగా వాటిని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా తీసుకెట్టుకుని నేను మ్యాగీ 2 పీసెస్ తీసుకున్నాను. చూడండి, మాకు 2 పీసెస్ సరిపోతాయి, 2 పీసెస్ తీసుకున్నాను. తర్వాత బాగా వేగిన తర్వాత అవి వాటర్ వేసుకోవాలి. వాటిల్లో వాటర్ వేసుకొని ఒకటికి ఒకటికి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకున్నాను, తర్వాత కారం వేసుకున్నాను, తర్వాత చికెన్ మసాలా పౌడర్ ఉంది కదండి, అది కొంచెం వేసుకోవాలి. మనము దాన్ని కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని అప్పుడు స్పైసీగా బాగుంటుంది. పిల్లలకు కాదండి ఇది, మనకైతే పెద్దవాళ్ళైతే తింటాము. పిల్లలకి ఇలా చేస్తే ఘాటు ఎక్కువ తినరు. మ్యాగీ పౌడర్ ఉంది కదా, మ్యాగీ పౌడర్ వేసేసుకో. వాటర్లో బాగా వాటర్ ఆ విధంగా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మ్యాగీ పీసెస్ వాటిల్లో వేసేసేయాలండి. బాగా వేసేసి వాటిని బాగా కలిపెట్టి కొద్దిసేపు అలాగే వదిలేయాలి. మనం వదిలేసిన తర్వాత వాటర్ అంతా చూడండి ఇలా వస్తుంది, మనకు జ్యూసీ జ్యూసీ మ్యాగీ వస్తుందండి. మాకు జ్యూసీ జ్యూసీగా తినాలనిపిస్తుంది, అందుకే మేము జ్యూసీ జ్యూసీగా చేసుకొని చూడండి ఎలా వచ్చిందో. చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా, ఎమ్మీ ఎమ్మీగా, బాగా స్పైసీగా, జ్యూసీగా, సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మాకైతే ఇలాగే ఇష్టము. మీకు కానీ నచ్చితే ఇలాగ చేసుకొని తినేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.